మన పాలమూరు ముద్దు బిడ్డ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా పాలమూరు పట్టణానికి విచ్చేస్తూ ఉన్నాడు. రేపు 6వ తారీఖు రోజు ఇక్కడ పాలమూరు పట్టణంలో MBS డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో పాలమూరు ప్రజాదీవన బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమానికి తల రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు మేము అందరం కలిసి కూడా ఇక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 6 నిమిషాలు కష్టపడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు పారదర్శక పాలన అందిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఎంతో పెద్ద ఎత్తున ప్రజలకు అంటే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఈరోజు రేపు 6వ తారీఖు రోజు ఇక్కడికి వస్తున్నందుకు మేమందరం కూడా ముఖ్యంగా పాలమూరు పట్టణ ప్రజలు పాలమూరు జిల్లా ప్రజలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మేము ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ఘన స్వాగతం పలకబోతూ ఉన్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. రేపు 6వ తారీఖు మీ మీడియా మిత్రుల ద్వారా మైమునార్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకటే మన ముద్దు మన అందరి అభిమాన నాయకుడు మన పారమూరు ముద్దు బిడ్డ గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు పాలమూరు అది ప్రజాదీవన బహిరంగ సభకు 6వ తారీఖు సాయంత్రము మైబునార్ ప్రాంగణమైన MBS డిగ్రీ కాలేజీలో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.